తాజాగా ఐసీసీ అధికారికంగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు దిగజారి 10వ ర్యాంకుతో సరిపెట్టుకోగా మరో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తన 2వ ర్యాంకును పదిలపరుచుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వన్డే టీ20 సిరీస్ కేఎల్ రాహుల్ అంచనాలను మించి రాణించి 823 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం 879 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ లో భారత జట్టు 5-0 ఆతిథ్య కీవీస్ జట్టును క్లీన్ స్వీప్ చేయడంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ 56 సగటుతో 224 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం కేవలం 105 పరుగులు చేసి ఆశించిన మేర రాణించకపోవడంతో టీ20 ర్యాంకింగ్స్ లో ఒక స్థానం దిగజారి 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత జట్టు తరపున టీ20లో తొలి 10 ర్యాంకుల్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నారు. బౌలర్లలో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా ఆల్రౌండర్లలో మొహమ్మద్ నబీ టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్ లో భారత జట్టు టీ20లో 4వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.